అసలు మన అందరం కూడా గుళ్ళకెళ్తూ ఉంటాం కదా, మానవుడు గుడికెళ్లాల్సినటువంటి అవసరం ఏమిటి, గుడికెళ్తే లాభాలేమిటి, ఇవి మనం తెలుసుకోవాల్సినటువంటివి విషయాలు. సాధారణంగా ప్రతి మనిషికి కూడా పామరుడికి చదువుతో సంబంధం లేదు. చదువు అనేటటువంటిది ఒక ఉద్యోగానికి భౌతికంగా భౌతిక ప్రపంచంలో ఉపయోగపడుతుంది. ఇతను కలెక్టరు, ఇతను జడ్జి, ఇతను లాయరు, ఇతను స్వేపరు అని ఇలా. బట్ అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటి, ఆ ఆత్మ సాక్షాత్తు పరమాత్మ. సో అందరినీ కూడా మనము భగవంతుడిలాగా రెస్పెక్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాని పోస్టులను బట్టి రెస్పెక్ట్ కాదు, మానవుడిలో ఉన్నటువంటి దివ్యతత్వం. జడ్జికి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి స్వీపర్కు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నీకు మోక్షం ఎన్నటికీ రాదు. సో ఈక్వాలిటీ ప్రతి మనిషిలో, ప్రతి జీవరాశిలో, కోడిని కస కస కోసేస్తున్నాం మేకని, దాంట్లో కూడా దివ్యత్వం ఉంటుంది, దాంట్లో కూడా పరమాత్మను చూడగలగాలి. నీ శత్రువును నువ్వు ద్వేషిస్తున్నావు, అటువంటి శత్రువుని కూడా నువ్వు ప్రేమగా చూడగలగాలి, అప్పుడే నీకు విశ్వరూప సందర్శనం అవుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రపంచంలో ప్రతి వస్తువులో, ప్రతి అణువులో, యాటములోనూ భగవంతుడు ఉన్నాడని తెలుసు. మన ఇంట్లో కూడా గాలిలో ఉన్నాడు, నీళ్ళలో ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, పక్కన ఉన్నాడు. మరి అటువంటిప్పుడు మన పూజామందిరంలో కూడా ఉన్నాడు, మన ఇంట్లో అణువులోనూ ఉన్నాడు. మరి అటువంటప్పుడు మనం మన ఇంట్లో దేవుణ్ణి పెట్టుకుని దేవాలయాలకు ఎందుకు వెళ్తాం? అసలు దేవుడు పూజ చేయరా నాయన అని నేను నా శిష్యులకు చెప్పాను అనుకోండి, ఓకేనండి గురువుగారు నేను రేపటి నుంచి దేవాలయానికి వెళ్ళిపోతానండి అంటాడు. అసలు గుడి అన్న పదం పోనీ గుళ్ళో ఏముంటాడురా దేవుడు, నువ్వు గుడికి వెళ్ళొద్దురా అంటే నువ్వు హిందూ అయ్యుండి నువ్వు గుడికి వెళ్ళొద్దు అని అన్నావు, ఎలా అన్నావు అని అంటారు వీళ్ళు. సో ఇక్కడ గుడికి మీరు ఎందుకు వెళతారు అంటే, ఇది బ్యాడ్ హ్యాబిట్స్ని పోగొడుతుంది. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ కోసం ఎంసెట్ ఐఐటి చదివేటటువంటి వాళ్ళు క్లాస్ రూమ్లోకి వెళ్తే తోటి పిల్లలు, క్లాస్ రూము, బ్లాక్ బోర్డు, కుర్చీలు ఉంటే అట్మాస్ఫియర్ అయ్యి చదవాలనిపిస్తుంది. ఒకడే కూర్చొని ఇంట్లో చదువుతుంటే గురగలు పెట్టి నిద్రపోతూ ఉంటాడు, మధ్య మధ్యలో నిద్ర వస్తుంది. అంటే సిన్సియర్ అండ్ ప్రామిసింగ్ స్టూడెంట్స్ మంచి వాళ్ళు ఎప్పుడు చదువుతారనుకోండి, మామూలు వాళ్ళ సంగతి చెప్తున్నా. సో ఆ టెంపుల్లో ఎందుకు వెళ్ళాలి అంటే, తాగుడు కానీ సిగరెట్లు కానీ లేకపోతే ఏదో ఒక వ్యసనంతో వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు దేవాలయాలకు వెళ్తే కొంతకాలం ఆ ఎన్విరాన్మెంట్ని బట్టి కొంతకాలము ఆ బ్యాడ్ హ్యాబిట్స్కి పోగొట్టుకొని ఆ తర్వాత తదనంతర జీవితంలో మంచిగా, అదొక అభ్యాసం అన్నమాట, అదొక ఫార్మాలిటీగా మీకు ఉపయోగపడుతుంది. ఇకపోతే రెండవది ఏంటంటే, నిన్ను నువ్వు రియలైజ్ అవుతావు. రియాలిటీ, నీలో ఉన్నటువంటి రియల్ ఐడెంటిటీ, నీ యొక్క నిజమైనటువంటి అస్తిత్వాన్ని నువ్వు ఎవరు, కోహం నువ్వెవరు అను తెలుసుకోగలిగేటటువంటి అవకాశాన్ని నీకు చక్కగా ఈ యొక్క ఈ గుళ్ళకి వెళ్ళేటటువంటి హ్యాబిట్ నీకు ఇస్తుందన్నమాట. ఆ తర్వాత రెగ్యులర్గా నువ్వు గుడికి వెళ్ళడం వల్ల ఈ యొక్క వేదిక్ స్క్రిప్చర్స్ ఇలా ఏదైతే ఉందో అటువంటి వేదాల్లోనూ, ఆ తర్వాత ఉపనిషత్తుల్లోనూ, వాటిల్లో ఉన్నటువంటి సారాన్ని నువ్వు తెలుసుకోగలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంటే ఎవరు తప్పు చెప్తున్నారు, ఎవరు ఒప్పు చెప్తున్నారు, ఈ మధ్యకాలంలో తాంత్రిక స్క్రిప్చర్స్, ప్రతి ఒక్కడు తాంత్రిక అయిపోయాడు. తంత్ర అంటే ఏంటో అర్థం తెలియదు, స్పెల్లింగ్ తెలియదు వీళ్ళకి. తంత్ర మీన్స్ ప్రాక్టికాలిటీ అని జగద్గురువులు చెప్తున్నారు. తంత్ర అంటే ఎన్టీఆర్ రామారావు గారి సినిమాల్లో చూపించినట్టు మేకలను కోసేయడం, మనుషులను బలిచ్చేయడం, కోళ్ళను కోసేయడం, బలులు, బర్డ్ సాక్రిఫైస్ అని అనుకుంటున్నారు, బట్ యానిమల్ సాక్రిఫైస్ అని అనుకుంటున్నారు. నో, అందువలన ఈ యొక్క తంత్ర అనేటటువంటిది, ఈ తాంత్రిక స్క్రిప్చర్స్ అయినా సరే వేదిక్ స్క్రిప్చర్స్ని అనుసరించే ఉండాలి. అండ్ ఈ యొక్క లార్డ్ శివ, ఆది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారుగా వచ్చి ఆయన ఇచ్చినటువంటి సిద్ధాంతాన్ని మీరందరూ గమనించండి. లార్డ్ కృష్ణ ఇచ్చినటువంటి భగవద్గీత బేస్ ఆయన చెప్పినటువంటిదే ఆదిశంకరులు గురు పరంపరలో చెప్పారు. వేదవ్యాసుడు గురు పరంపరకు మూల పురుషుడు, ఆయన అదే చెప్పారు. అండ్ జగద్గురువులు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైనటువంటి దత్తాత్రేయుడు కూడా ఇన్ దెర్ విల్ బి నో డిఫరెన్స్, ఆయన కూడా అదే చెప్పాడు. అంటే మధ్య ప్రారంభం వేదవ్యాసుడితో, మధ్యమారంభం మధ్యమంలో ఆదిశంకరులు, అండ్ ఆఖరణ మళ్ళీ మనకు లాస్ట్ ఆ లీనేజ్లో మనం వెళితే మనకి జగద్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి వారు నృసింహ సరస్వతి శ్రీపాద వల్లభులు అదే చెప్పారు. దెర్ ఇస్ నాట్ డిఫరెన్స్, అదనమాట. రెండుకి మూడు కలిపితే ఐదు అని స్కూల్ మాస్టర్ చెప్పినా, కాలేజీ మాస్టర్ చెప్పినా, యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పినా సేమ్ ఉంటుంది. మేము కాలేజీలో అప్పుడు మేము క్లాసులు చెప్తాం, వీ షుడ్ నాట్, మా సొంత డెఫినేషన్స్ మేము చెప్పాం. న్యూటన్స్ థర్డ్లా ఇలాగే ఉంటుంది, టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్ అంతే చెప్తాం ఎవరు చెప్పినా సరే. సో ఆ విధంగా జగద్గురువులు చెప్పేది సేమ్ వస్తుంది అన్నమాట. సో ఆ విధంగా వేదిక్ స్క్రిప్చర్స్ నుంచి మనం తెలుసుకునేటటువంటి, సత్యాసత్యాలు తెలుసుకునేటటువంటి, నిజానిజాలు తెలుసుకునేటటువంటి అవకాశం ఈ గొళ్ళకెళ్ళడం వల్ల కలుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి
టెంపుల్లోకి వెళ్తాము, కీర్తనలు మనం చేస్తాము, ఈ విధంగా మనము అక్కడ డెవలప్ చేసుకుంటాం. స్పిరిచువల్ గ్రోత్ అనేటటువంటిది ఆధ్యాత్మికంగా మనం వృద్ధి చెందుతామన్నమాట. అలాగే కొంతమంది ప్రజలు ఏం చేస్తారంటే రోజు వెళ్తారు దేవాలయాలు, కొంతమంది కేవలం ఫంక్షన్స్కి మాత్రము, అంటే ఆ గుడిలో జరిగేటటువంటి ఫెస్టివల్స్కి మాత్రం వెళ్తాం, శివరాత్రికనో శ్రీరామనవమికనో వెళ్తారు. కొంతమంది డైలీ అదే పని, ప్రొద్దు నుంచి మధ్యాహ్నం సాయంత్రం డైలీ అనేటటువంటివి వెళ్తారు. ఎలా వెళ్ళినా పర్వాలేదు. అసలు ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఎలా బిల్టప్ అయినాయి అంటే ఒక స్ట్రాటజికల్గా బిల్డప్ అయినాయి. అండ్ అవి ఎలా ఉంటాయంటే మోస్ట్ మ్యాగ్నెటికల్లీ పాజిటివ్ పార్ట్ ఆఫ్ ఏ ప్లాట్. ఆ విధంగా నిర్మాణంలో ఏ విధంగా మనం చేస్తాము అంటే ఆ దేవాలయ నిర్మాణంలో మనము చక్కగా అక్కడ కూర్చొని మనము ధ్యానం చేసినా, అక్కడ కూర్చొని మనం టైం స్పెండ్ చేసినా మనకి చక్కగా పాజిటివ్ ఎనర్జీస్ అనేటటువంటివి మనం లాక్కునే విధంగా, అబ్జార్బ్ చేసుకునే విధంగా, ఎక్స్ట్రాక్ట్ చేసుకునే విధంగా మనము ఇవి ఆ టెంపుల్ నిర్మాణం అనేటటువంటివి జరిగినాయి. అలాగే ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు చాలామంది ఎందుకు వెళ్తారంటే నెగిటివ్ ఎనర్జీని, మనలో ఏదో డిప్రెషను, నిరాశ, నిస్పృహ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీసే. అటువంటి నెగిటివ్ భావాలు, నెగిటివ్ ఫోర్సెస్, నెగిటివ్ భావాలు ఇవి మనకు పోవాలి, పాజిటివ్ పార్ట్స్ రావాలి, పాజిటివ్ ఎనర్జీస్, పాజిటివ్ ఫోర్స్ రావాలి అనేటటువంటి ఉద్దేశంతో చాలామంది ప్రజలు దేవాలయాలకు వెళ్తారన్నమాట. అలాగే దేవాలయాలు ఏంటంటే దే ఆర్ స్పేసెస్ ఆర్ హై ఇన్ ప్యూర్ వైబ్రేషన్స్. అందువలన అక్కడ నిత్య పూజలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ పిరమిడికల్ స్ట్రక్చర్తో సైంటిఫిక్గా మనం నిర్మాణం అనేటటువంటి చేసాము కాబట్టి మంచి ప్యూర్ వైబ్రేషన్స్ రావడానికి అక్కడ అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరు వెళ్తారు. అలాగే అక్కడ మనకి ఏమిటి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఏంటి, హై వైబ్రేషన్స్, ప్యూర్ వైబ్రేషన్స్ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అంటే విద్యుదయస్కాంత క్షేత్రాలు ఉంటాయి అక్కడ. అక్కడి నుంచి మనము ఆ ఎనర్జీ అనేటటువంటిది, ఆ బాడీ వైబ్రేషన్స్ని మనం బాడీని తీసుకుంటాం కూడా. విద్యుదయస్కాంత కిరణాలని, విద్యుదయస్కాంత తత్వాన్ని, ఆ మెటాఫిజిక్స్ని మనం బాడీలోకి మనకి ఎంబైబ్ చేసుకోగలుగుతాం, అబ్జార్బ్ చేసుకోగలుగుతాం. అందుకనే మనం దేవాలయాల్లో మనం చూడండి, మనం చెప్పులు విప్పేసి బయట విప్పేసి మనం లోనకి వెళ్తాం. అక్కడ ఏంటంటే ఏ ఇక్కడ అక్కడ వాళ్ళు వేసినటువంటి రాళ్ళు కానీ ఇవన్నీ కూడా దేవాలయాల్లో దే ఆర్ ద బెస్ట్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ లాగా, ఈ బెస్ట్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వేస్తాం. అక్కడ చేయగా ప్రతి అణువులోనూ, ప్రతి స్టోన్లో ఉన్నటువంటి ఆటంలోనూ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకొని ఉంటాయన్నమాట. యజ్ఞ యాగాదులు ఇవన్నీ అందుకనే చూడండి, మనం మీ ఇళ్లలో చేసుకోండి రా నాయన హోమాలు అంటే అక్కడ చేస్తుంటే ఆ ప్రతి గోడలో, ప్రతి అణువులో ఆ యొక్క హోమం అనేటటువంటి ఆ ధూపము అదంతా ఉంటాయి. అవండి మా ఓనర్ ఒప్పుకోడండి, లేకపోతే సింపుల్గా ఈ అరేంజ్మెంట్స్ మేము చేయలేమండి, ఏదైనా గుళ్ళో చేసేద్దామండి అంటారు. నో, యూ షుడ్ డూ ఇన్ యువర్ హౌస్. ఆ విధంగా ఇక్కడ దేవాలయాలలో మనకి ఈ విధమైన అన్నీ కూడా మనం చేసాం కాబట్టి ఇప్పుడు ఏమవుతాయంటే చక్కగా మనకి ఇవన్నీ మనం గుళ్ళల్లోకి చెప్పులు లేకుండా వెళ్తాం, బేర్ ఫుట్తో వెళ్ళినప్పుడు ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ని ఈ యొక్క నరాలు లాక్కుంటాయి, కాళ్ళు లాక్కుంటాయి, పాదాలు లాక్కుంటాయి. తద్వారా మనము విద్యుదయస్కాంత క్షేత్రాలని మనం లాక్కుంటాం, ఆ తరంగాలను మనం లాక్కుంటాం. ఈ విధంగా ఇక్కడ ఇన్ని రకాలైనటువంటి లాభాలు ఉండడం వల్లనే మనం దేవాలయానికి వెళ్దాం. ఇంకా చాలా లాభాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.